కడప జిల్లాలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న యువకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంధువుల నెట్ సెంటర్లో పనిచేస్తూ ఆధార్ పాన్ కార్డ్ లింక్ చేయాలని వచ్చే కస్టమర్లను బుర్డి కొట్టించి వాట్సాప్ వెబ్ తెరిచి బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తూ సుమారు 3 లక్షల నగదు చోరీ చేశాడు. నిందితుడి దగ్గర నుండి 1 కంప్యూటర్, 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు మీడియా సమావేశంలో ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఓకేనా? క్రైమ్ వర్క్లో, అది కూడా పర్టికులర్గా సైబర్ క్రైమ్ వర్క్లో కడప జిల్లాలో ఇంకొక గుడ్ వర్క్తో మీ ముందర రావడం జరిగింది. ఈ కేసు ఏంటంటే, ప్రొదటూరుకు సంబంధించిన ఒక కంప్లైనట్, ఈ పాన్ షాప్ మరియు జిరాక్స్ షాప్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ జిరాక్స్ కోసం వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ పాన్ కార్డు ఆధార్ రెండును కూడా జిరాక్స్ తీసుకోవడం మరియు ఆధార్లో అండ్ ప్యాన్లో నంబర్ కొన్ని సరిగా లింక్ కావట్లేదని చెప్తూ ఆ లేడీ దగ్గరలో ఉన్నటువంటి వాట్సాప్ని వెబ్ పేజ్గా, మన దగ్గర ఏదైతే సెల్లో ఉందో అది అప్లికేషన్ వెబ్ పేజ్ కాపీ చేసి వెబ్ పేజ్లో ఆవిడే డీటెయిల్స్ అంతా పెట్టి అతను ఆ ఒక వాట్సాప్ నంబర్ని ఆన్లో పెట్టేసుకున్నాడు. పెట్టేసేసి అది ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అది ఆవిడ లాగౌట్ చేయలేదు. లాగౌట్ చేయకుండా దాదాపు 6 మంత్స్గా అక్కడ ఏదైతే దిస్ లేడీ డూయింగ్ వాట్సాప్ ద్వారా సంభాషణలు ఉన్నాయో అది వీడు ఇక్కడ కంప్యూటర్లో కూర్చొని వెబ్ పేజ్లో క్షుణ్ణంగా చూడడం జరిగింది. తద్వారా ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్లో ద కంప్లైనెంట్ హస్బెండ్కి బ్యాంక్ డీటెయిల్స్ని పెట్టడం జరిగింది. అక్కడ ఈ క్రైమ్ని మొదలుపెట్టాడు. ఆ బ్యాంక్ డీటెయిల్స్కి ప్రతిదాన్ని కూడా తీసుకొని ఫర్దర్గా ఆ బ్యాంక్ని ఆపరేట్ చేయాలంటే అతనికి ఫోన్ నెంబర్ కావాలి, ఎందుకంటే ఓటీపీ ఫోన్ నెంబర్కే వస్తాయి. కాబట్టి నంబర్ పోర్టబిలిటీకి ట్రై చేశాడు, అంటే ఇంకొక నంబర్ హైదరాబాద్లో సేమ్ అదే నంబర్ని సిమ్ తీసుకునేసి నంబర్ పోర్టబిలిటీకి అప్లై చేస్తే ఓటీపీ వచ్చినప్పుడు వీడు మళ్ళీ వాళ్ళకే ఫోన్ చేసి, కంప్లైనట్కే ఫోన్ చేసి, ఈ విధంగా మీ ఆధారు అండ్ ప్యాన్ నంబర్ మీరు ఫోన్ నంబర్స్ లింకింగ్కి వచ్చారు, అప్పుడు సరిగా కనెక్ట్ కాలేదు, మీకు ఒక నంబర్ వస్తుంది పోర్ట్ అని, మీరు దాంట్లో టైప్ చేసి ఆ నంబర్కి పెట్టేయండి, పెట్టేసినాక మీకు మళ్ళీ ఒక ఓటీపీ వస్తాయి, అది నాకు ఇస్తే నేను మీకు ఇమీడియట్గా కనెక్ట్ చేసి ఇస్తానని చెప్పడం జరిగింది. తద్వారా వీళ్ళు కూడా నమ్మేసి ఆ పోర్ట్ అని మెసేజ్ ఇచ్చి ఫర్దర్గా వచ్చిన ఓటీపీని ఇతనితో షేర్ చేశారు. తద్వారా ఇతను ఏదైతే నంబరు హైదరాబాద్లో తీసుకున్నాడో దానికి తను ఈ టోటల్ అకౌంట్ అంతా కూడా మారిపోయినాయి. సో ఈ ప్రస్తుతం యాక్టివ్లో ఉన్న నంబర్ ఇన్యాక్టివ్ అయ్యి కొత్త నంబర్ ఏదైతే ఉందో అది యాక్టివ్ అయింది. అది యాక్టివ్ అయిన వెంటనే హీ క్రియేటెడ్ అ పేటిఎం అకౌంట్ ఫర్ దిస్ నంబర్ విత్ ద కస్టమరోడ కంప్లైనట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరులోనే పేటిఎంలో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, ఆ అకౌంట్ క్రియేట్ చేసి వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ 4.5 లాక్స్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. సో ఇది మా సైబర్ టీమ్, కడప సైబర్ టీమ్ చాలా బాగా కష్టపడి ఈ యొక్క డీటెయిల్స్ అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి వర్కౌట్ చేసి ఈరోజు ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నాము. ప్రజలందరికీ కూడా కోరుతున్న విషయం ఏంటంటే, దయచేసి మీరు ఆధార్ కోసం కానీ ఆర్ ప్యాన్ కోసం ఎక్కడైనా జెరాక్స్కి వెళ్ళినా కూడా మీ యొక్క డీటెయిల్స్ని ఎవరితో షేర్ చేయొద్దు.